పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చా నాయకులు అనపర్తి వెంకటేష్, చిట్ర పాపారావు, దొడ్డి వీరేంద్ర డిమాండ్ చేశారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రాజ్కుమార్ కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చిట్ర పాపారావు, గోదావరి జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, జిల్లా నాయకులు దొడ్డి వీరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తలారి అనిల్, మూర్తి, యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా హిందువులు హింసకు పాల్పడతారని చెప్పడం జరిగింది. ఇది ప్రధానంగా మేము ఖండించడం జరిగింది. మన హిందువులు అనేవాళ్ళు ఎవరికైనా సరే శాంతియుతంగా చేయడమే తప్ప ఎవరికి హింస పాల్పడడం అంటూ ఎక్కడా లేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే 1900 ఎమర్జెన్సీ నియమించి అక్కడ ఎమర్జెన్సీలో సిక్కులను పోతపోత గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మా భారతీయ జనతా యువమోర్చ ద్వారా డిమాండ్ చేయడం. ఈయన పరాయి దేశపు సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి భారతదేశం యొక్క హిందూ సాంప్రదాయాల కోసం ఈయనకి తెలియదు. అలాగే ఇతర ప్రపంచ దేశాల వ్యక్తులు కూడా భారతదేశం యొక్క హిందూ సాంప్రదాయాలను ఎంతో గౌరవిస్తూ వాళ్ళు ఎంతో భారతదేశం యొక్క విలువను తెలుసుకుంటూ ఉన్నారు. అలాంటి రాహుల్ గాంధీ గారు భారతీయ దేశపు యొక్క హిందువులకు ఆయన క్షమాపణ చెప్పాలి. అలాగే ఆయనతో పాటు మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కూడా హిందువులకు క్షమాపణ చెప్పాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా డిమాండ్ చేస్తుంది. హిందూ సమాజం కోసం మాట్లాడుతున్నారంటే ఎంత హిందూ ప్రేమ ఉందనేది ఆయన చేస్తున్న వ్యాఖ్యల మీద వ్యాఖ్యల వల్ల మనకు అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా మత రాజకీయాలు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా మత రాజకీయాలు చేస్తూ భారతదేశంలో ఈ రోజు 2014 నుంచి ఈ క్షణం వరకు కూడా భారతదేశం మత రాజకీయాల్లో మత కల్లోలు అనేది జరగలేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే మత కల్లోలు అనేది జరిగాయి. అన్ని కూడా మత రాజకీయాల మీదే 20 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఊహించాల్సింది ఏంటంటే ఇలాంటి మత రాజకీయాలతో హిందూ సమాజాన్ని అవమానపరుస్తున్నారు. వెంటనే తక్షణం రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పకపోతే భారతీయ యువమోర్చా తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంకా భారీ ఎత్తున చేస్తామని తెలియజేస్తున్నారు.